మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సాధారణంగా ఎవరైనా నేత పార్టీ మారినప్పుడు పార్టీ కండువా మారటం, ఎన్నికల గుర్తు మారటం సహజం. కానీ ఇక్కడ నేత పార్టీ మారడమే ఆలస్యం, కార్యాలయం రంగు కూడా మారిపోయింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నియోజకవర్గానికి చెందిన ఒడితల ప్రణవ్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటి వరకు హుజూరాబాద్ లో బీఆర్ఎస్ కార్యాలయంగా ఉన్న తన సొంత భవనానికి కాంగ్రెస్ పార్టీ రంగులు వేయించారు. దీంతో మొన్నటి వరకు హుజూరాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా ఉన్న ఆ భవనం కాస్త హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మారిపోయింది. మరోవైపు ఎన్నికల సమయంలో పార్టీకి కార్యాలయం లేకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.